नमस्कार। మోపర్తి సీతారామరావు ఈ పేరు చెప్తే పెద్దగా ఎవరు గుర్తుపడతారు, కానీ ఎంఎస్ రామారావు అనగానే అందరూ గుర్తుపడతారు. ఆయన రచించి సంగీత రూపకల్పన చేసి గాయకుడుగా ఆయనే గానం చేసిన సుందరకాండ హనుమంతుల గురించి, ఆయన రామకథ హనుమంతుడు పలికించిన రామకథగా చెబుతూ పాడిన సుందరకాండ అందరికీ గుర్తుండిపోతుంది. ఆయన ఎంఎస్ రామారావు. ఆయన శత జయంతి ఉత్సవం మొన్న మార్చి 7 నాటికి ఆయన శత జయంతి జరిగింది. ఇవాళ ఏప్రిల్ 26 ఆయన 30 సంవత్సరాల క్రితం 1992 ఏప్రిల్ 20 మరణించారు. నిజంగా చెప్పాలంటే ఆయన గొప్పతనం చాలా మందికి తెలియదు. ఆయన మొదటి తెలుగు సినీ రంగ చరిత్రలో ఫస్ట్ మొదటి నేపథ్య గాయకుడు అని కూడా చాలా మంది, నేపథ్య గాయకుడిగా మొదటి నేపథ్య గాయకుడుగా తెలుగులో ఆయన చిరస్మరణీయులు. కానీ చాలా మందికి ఆయన చనిపోయిన తర్వాతనే ఒక సుందరకాండ ద్వారా పరిచయం అయ్యారు. ఆయన మనకు శ్రీ హనుమాను గురుదేవులు నాయద పల్లిక సీతారామ కథ అనే పలికద సీతారామ కథ అనే దాన్ని పాడి అసలు ఏ శ్రీరామనవమి మంటపాలు ఏ శ్రీరామ మంటపాలు కానీ అసలు చాలా సీతారాముడి గుళ్ళో కానీ చాలా వరకు ఆయన పాట ప్రతిధ్వనించని చోటలు ఉభయ తెలుగు రాష్ట్రాలైనా అంతర్జాతీయంగా ముఖ్యంగా ఇతర దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్న చోట ఆయన సుందరకాండ పారాయణం లేకుండా, ఆయన సుందరకాండ వినకుండా ఎవరు ఉండరు. రేడియో పెట్టిన ఆఖరికి కార్లో ప్రయాణిస్తూ మనకు రికార్డు పెట్టుకున్న ఆయన సుందరకాండ మనకు మారుమోగుతూనే ఉంటుంది. మంగళవారం కాగానే మంగళవారం నాడు హనుమంతుడిని గురించి చెప్పడం కనుక, మంగళవారం హనుమంతుడికి ప్రీతికరమైన కనుక బుధవారం రాముడికి ప్రీతికరమైన ఆయన నామస్మరణ జరుగుతూనే ఉంటుంది. ఆ రకంగా ఆయనను ఒక మరో పేరుగా అంటే ఎంఎస్ రామారావు మోపర్తి సీతారామరావు కాస్త రామారావుగా, ఎంఎస్ రామారావు కాస్త సుందర దాసుగా ఆయనను ముద్దు పేరు పెట్టించారు. ఒక రకంగా బిరుదు కూడా ఆయన నిజంగా అంటే స్వయంగా రచించి సంగీత రూపకల్పన చేసి మృదు మధురంగా తనదైన శైలుడు, అది ఆ శైలి వేరే, తనదైన శైలుడు ఆయన పాట బాధ్యత, అది అపూర్వము అద్భుతం. లలిత మనకు తులసిదాస్ మనకు హనుమాన్ చాలీసాను కూడా ఆయన తెలుగులో అనువదించారు. గుంటూరు జిల్లా అమృతవల్లూరు మండలం మనకు మోపర్ గ్రామంలో ఆయన జన్మించాడు. ఆయన తల్లిదండ్రుల పేరు రంగయ్య, అట్లాగే మంగమ్మ దంపతులకు 1921 మార్చి 7 నాడు ఆయన జన్మించాడు. ఆయన శత జయంతి సంవత్సరం కూడా జరిగింది ఈ సంవత్సరం. కనుక 1944 నిజంగా అంటే మొట్టమొదటిసారి అప్పటికి మూకీ సినిమాలు వచ్చాయి. అంతకుముందు టాకీస్ సినిమాల తర్వాత మనకు అక్కడ హిందీలో ఆలమారా అయిపోయింది, ఇక్కడ శక్తి హరిచంద్ర అయిపోయింది సినిమాలు మొదలై రాజా హరిచంద్ర అయిపోయింది. మొదలైన తర్వాత మూకీ సినిమాల నుంచి టాకీ సినిమాలు వచ్చిన తర్వాత చాలా వరకు ఎవరి పాత్రలు వారు పాడుతున్నారు, కానీ నేపథ్య కాలం ఉండేది. కానీ మొట్టమొదటిసారి 1944 ఈ మనకు ప్రముఖ సినీ దర్శకుడు వైవి తహసీల్దార్ అనే సినిమాలో ఈయన మొదటిసారి అవకాశం ఇచ్చింది నేపథ్య గాయకుడిగా. అది కూడా మనకు ఈ రేగి నన్ను వల్ల లే రాజా అని చెప్పి సిహెచ్ నారాయణరావు అని చాలా మందికి తెలిసిపడే వాళ్ళు బిల్లి. సిహెచ్ నారాయణరావు పాతనం వాళ్ళకు కూడా తెలియదు, కానీ పాతనం వాళ్ళకి బాగా తెలుసు. అప్పటి సినీ హీరో ఈ ఎన్టీ రామారావు నాగేశ్వర శకం ఆరంభం కాకముందు హీరో ఆయన సిహెచ్ నారాయణరావు గారు కథానాయకుడుగా ఆయనకు నేపథ్య గానని వైఎస్ రామారావు గారు ఆయన మన ఎంఎస్ రామారావు గారు అందించారు. ఆ తర్వాత ఇక్కడ ఆకుండా 20 సంవత్సరాలు ఆయన ఈ నేపథ్య గానాన్ని కొనసాగించారు. అప్పటికి మద్రాసు షిఫ్ట్ అయిపోయి దీక్ష, ద్రోహి, పాండవ నాట్యం, సీతారామ రామందిన యుద్ధం అట్లాంటివి అన్ని సినిమాలకు ఆయన నేపథ్య గానాన్ని అందించారు. 1960
ఫోర్ వరకు అంటే 44 నుంచి 64 వరకు సుమారు 20 సంవత్సరాలు ఆయన నేపథ్య గానీ సినీ రంగంలో ఇచ్చారు. ఆ తర్వాతనే ఘంటసాల, సుశీల, మనకు మిగతా వాళ్ళని టీవీ శ్రీనివాస్, కే సుదాస్ వీళ్ళందరూ బాలసుబ్రహ్మణ్యం తర్వాత వచ్చారు. కానీ 64 కల్లా ఆయన 20 సంవత్సరాలు నేపథ్య గాయకుడిగా ఉన్నారు. అట్లానే 1963-64 వరకు ఆయన 63 తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల ఆయన రాజమండ్రి రావడం జరిగింది. రాజమండ్రిలో నివసిస్తూనే ఆయన సంగీత అట్లాగే ఆయన 1971లో మనకు పాకిస్తాన్ వచ్చి ఆయన కొడుకు బాబురావు పెద్ద కుమారుడు ఆయన సైన్యంలో ఎయిర్ కమాండర్ గా మన విమాన పైలట్ గా యుద్ధంలో ఆయన తప్పిపోయారు. ఆ యుద్ధంలో ఆచూకి జరగకుండా పోయిండు. దాంతో ఆయన చనిపోయాడని భావించుకొని పాపం హనుమంతుని సేవ గడిపే క్రమంలోనే ఈ సుందర రామాయణాన్ని ఆయన రచించడం జరిగింది. ఆ రామాయణ గానాన్ని చేయడం జరిగింది. అప్పుడు ఈ హనుమంతుని కొలిచిండ నిష్టతో. దాంతో తర్వాత రోజుల్లో 4-5 ప్రాంతాల్లో మళ్ళీ ఆయన పక్షం అయిపోయిన తర్వాత 3 ఏళ్ల తర్వాత మళ్ళీ చాలా కాలం తిరిగి రావడం హనుమంతుని సేవ వల్లనే తిరిగి వచ్చాడనుకొని ఆయన ఆనందపడ్డాడు. అదే రకంగా ఆయన తరించి సరిగ్గా 21 71 సంవత్సరాల వయసులో ఆయన ఏప్రిల్ 20 ఈ తిథినాడు ఈ రోజునాడు హైదరాబాద్ చిక్కయ్య పల్లెటూరులో ఉండేవారు. ఆయన హైదరాబాద్ లో మరణించారు. అట్లాగే 75 నుంచి ఆయన హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి చిక్కయ్య పల్లెలో ఉంటూ ఆయన పను సాధించింది. ఆ రకంగా ఆయనకి విరుదులు పెద్దగా అవసరం లేదు. కానీ ఆయనకు వచ్చిన ఈ సుందరకాండ పారాయణం చేస్తుందో ఆ హనుమంతుని తన ఏ పరిధించిందని చెప్పిండో అది సార్థక నామేదేడుగా ఆయన రామారావు ఆయన పేరులోనే రాముడు ఉన్నాడు. రాముని సేవలో తరించిండు. రామగాన రూపంలో మునిగిపోయిండు. మనందరినీ ముంచిండు. ఆ రకంగా మనందరినీ కూడా ఓలలాడించుకోవాలంటే రామగాన శ్రీరామ సందర్భంగా ఆయన వర్ధంతి ఒకరోజు ముందే ఇవాళ వచ్చిన సందర్భంగా మనకు రేప్ శ్రీరామని ఆయన గుర్తు చేసుకోవాలి. ఆయన ఏ మండపంలో అయినా కూడా రాముడి గానామృతం లేకుండా ఉండిన శ్రామ ఈ మనకు రామ మన కాథను రామగాథను హనుమంతుడి ఈ ఆదేశంతో పలికిన రామగాథను వినకూడదు. వినని కుటుంబం లేదు, వినని వ్యక్తులు లేరు. పండిత పామరుడు అందరినీ అంటే తేడ తేడ తెలుగు పదాలు చాలా మామూలు అందరికి అర్థమయ్యే భాషలో రాయడమే కాక ఆయన దాన్ని పాడి స్వీయ సంగీత దర్శకత్వంలో రికార్డు చేశారు. అది చిరస్మరణీయంగా ఇప్పటి వరకు ఉంటుంది. ఎంఎస్ రామారావు గారిని మరొక్కసారి గుర్తు చేసుకుంటూ ఆయనకు శత జయంతి, శత వర్ధంతి, మార్చిలో జయంతి, ఏప్రిల్ వర్ధంతి సందర్భంగా మరొక్కసారి ఆయనకు నివాళులు అర్పిస్తూ ముగిస్తాను. నమస్కారం.